హలో గైస్, వెల్కమ్ అండి. మనం ఇప్పుడు ఈ కొమరవెల్లి గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఎట్లా వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటి, ఇంకా ఎక్కడెక్కడ వెళ్తే ఎట్లా దర్శనం అవుతుంది, ఇవన్నీ కూడా మీకు చెప్తానండి. సో ఇప్పుడు మనకు కనపడింది కదా, అక్కడ అది కమాన్ అన్నమాట. ఇక్కడ నుంచి మనము వెహికల్తో కనుక వెళ్తే మనకి 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. మీరు వెహికల్తో వస్తే మీకు హ్యాపీగా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఆ కమాన్ నుంచి. లేదంటే అక్కడ ఆటోల కోసం వెయిట్ చేసి వాళ్ళు వచ్చి అది ఫుల్ అయ్యి అప్పుడు మీరు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. సో ఇదంతా టైం కావద్దంటే మీరు మీ వెహికల్ తెచ్చుకోండి. బస్సులో వెళ్తే కొంచెం చాలా టైం పడుతుంది. ఓకే, సో ఇంకా మనకి మన టైమింగ్స్ వచ్చేసి 2 రకాల టైమింగ్స్ ఉంటాయండి. మామూలు రోజు అయితే మనకి దర్శనం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ మంది ఉండరు. అదే డేస్ ఉంటాయి, 2 డేస్, బుధవారం సండే మన రోజులు. ఆ రోజుల్లో అయితే ఈ విధంగా చాలా ఎక్కువగా టైం పట్టడం అయితే జరుగుతుంది. అయితే టైమింగ్స్ వచ్చేసి మనకి కొమరవెల్లిలో టైమింగ్స్ వచ్చేసి అండి 12 గంటలకు మార్నింగ్ నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మూసేస్తారన్నమాట. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు 12 గంటల తర్వాత కూడా. ఇక్కడ స్పెషల్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పూలు అవన్నీ వేశారు. ఇక్కడ పెద్ద రేగిపండు చెట్టు ఉంటుంది, గంగరేగిపండు చెట్టు. ఇక్కడ మొక్కులన్నీ సమర్పిస్తారండి. ఇక్కడ ఒక పూజారి ఉంటాడు, ఆయనతో ఆశీర్వాదం తీసుకుంటే తొందరగా పెళ్ళిళ్ళు కూడా జరిగిపోతాయి, మీకు ఏదైనా ఇష్టం వచ్చింది. సో మీరు ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన కోరికలు కోరుకోండి. అక్కడ దండలు మీకు ఏం సమర్పించారు అన్నీ కట్టారు కనిపిస్తున్నాయి. ఆ విధంగా కట్టొచ్చు అన్నమాట. ఇది గంగరేయ చెట్టు దేవుడికి కోరికలన్నీ చెప్పుకొని అది కట్టేస్తే తప్పకుండా నెరవేరుతాయండి. ఇది బయట అన్నమాట మొక్కులు. సో మెయిన్ వచ్చేసి మనకు మల్లన్న దర్శనం కావాలంటే చెప్పాను కదా, దానికి ఒక టైమింగ్స్ ఉంటాయి, 12 గంటల వరకు ఉంటుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి 3 గంటల నుంచి మళ్ళీ ఓపెన్ అయ్యిద్దండి. ఇది చూసారు అవే అన్నమాట, లోపల మెట్లు ఉంటాయి, పైన దేవుడు ఉంటాడు పట్టణాలంటే. ఓకే, మల్లన్న దేవుడు. ఆ తర్వాత మనకి ఇంకా పైకి వెళ్తే అక్కడ బావి ఉంటుంది కదా, వెల్లమ్మ బావి అని చెప్పేసి. సో అక్కడ వెళ్ళాలంటే ఇంకా పైకి వెళ్ళాలి. అది చాలా పైకి ఉంటుందండి, నడవడం పెద్దవాళ్ళకైతే కష్టం. అసలు మామూలు మనాలు అయితే వెళ్ళిపోవచ్చు. సో అలా ఉంటుంది. ఈసారి గేట్లు అనేవి ఓపెన్ అవ్వలేదు, అవి చేస్తారనమాట 3 o'clock తర్వాత. సో మామూలు డేస్లో అయితే మీకు సింపుల్గా వెళ్ళి దర్శనం హ్యాపీగా కూడా దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోతుందండి మామూలు రోజుల్లో అయితే. ఇంకా మీరు డే అనక వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా చాలా టైం పడుతుంది. కొంచెం మీకు పేషెన్స్ ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకు కొమరవెల్లి మల్లన్న దర్శనం అయితే జరిగిపోయింది. సో మీకు ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న గురించి ఇక్కడ చెప్పాను కదండి, టైమింగ్స్ అయితే మెయిన్ టైమింగ్స్. ఇంకా మీకు ఎక్కడ మొక్కి వరం పొందాలి అనేది కూడా చెప్పాను. ఓకే, ఇంకా టైమింగ్ చెప్పాను, ఎలా కమాన్ నుంచి ఎట్లా రావాలో చెప్పాను ఒకటి. ఇంకా చూసారు ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవచ్చు. స్పెషల్ డేస్లో సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా అంత మీకు దర్శనం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు కావాలంటే 20 రూపీస్ ఒక లడ్డు ఉంటుంది. ఇంకా ప్రతి కొప్పులు వర వచ్చేసి 10 రూపీస్ ఉంటుందండి. సో తినేసి హ్యాపీగా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది కొమరవెల్లి జాతర, కొమరవెల్లి టెంపుల్కి సంబంధించిన విశేషం అండి. ఎలా అనిపిస్తుంది, హౌ యూ ఫీలింగ్ అండ్ ప్లీజ్ టు కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ గైస్.